నమస్కారం ప్రస్తుతం మనతో పాటు మహా మంత్రోపాసకులు పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు లలితాంబికా పీఠం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివ ప్రసాద్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు డిసెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా శ్రీ మహా శ్రీ మహాగణాధిపతి ద్వాదశ రాసుల వాళ్లకు ఈ డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే ఇంకా మాకు అనుకూలవంతంగా జరగటం లేదే గురువుగారు బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది మాకింకా అసలు ఏమీ ఆ దశ ఏమీ కనపడటం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఉదాహరణకు నవంబర్ ఒకటవ తారీఖు రాహుకేతువులు మారారు మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది కాక అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది అదే ముఖ్యం రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా కోటానుకోట్ల మంది ప్రజలు మరి వాళ్ళ వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనము చూడాలి అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది కాక అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రము ఖాయము యథార్థము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను గురువుగారు డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తులారాశి వాళ్లకు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే గతంలో మాకు కావాల్సినటువంటి పనులు జరిగింటే బాగుండు అనేటువంటి ఆందోళనలో ఉంటారు తప్పకుండా తులారాశి వాళ్లకు గతంలో మిస్ అయినవన్నీ కూడా మీరు మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా మీరు మీ భీ జీవిత భాగస్వామితో చర్చ చేసి మీరు ముందుకు వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది ఒక మంచి వెలుగు వెలిగేటువంటి అవకాశముగా ఉన్నది తులారాశి వాళ్లకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త కొత్తగా చెయ్యాలి అనేటువంటి మీ ఆలోచనలకు తగ్గట్టు కొంతమంది ఊతమిచ్చి మేమున్నాము బద ముందుకు నడుద్దాము అనేటువంటి దీంట్లో మీరు ముందుకు వస్తారు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారము ఒక నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతి ప్రకారమే మీరు చేస్తారు గాక మీరు పైకెక్కి రావటమే కాకుండా మీతో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళను కూడా ఎలా పైకి తీసుకురాగలను నేను అనేటువంటి ఆలోచనలతో ఉంటారు ఆహారము నిద్ర అనేటువంటివి కూడా మానుకొని ఎక్కువ శాతము దీని మీదనే దృష్టి పెట్టి మీరు అనుకున్నటువంటి విజయాన్ని పొందటానికి కావాల్సినటువంటి ఒక ఫౌండేషన్ ఒక మార్గం అయితే ఈ మాసంలో మీరు తప్పకుండా వేసుకోబోతున్నారు అనే ఖచ్చితముగా తెలియజేస్తూ ఉన్నాను మీకు రావాల్సినటువంటి ధనము అందుతుంది కొంతమంది స్త్రీల ద్వారా మీకు ఉపయోగము జరుగుతుంది గాక మేలు జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు మాత్రము బాగా చదవాలి అనుకూలంగా చదివితేనే మేలు జరుగుతుంది గాక అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా వరకు బాగానే ఉన్నది ఎటువంటి వ్యాపారం చేసినా మేలు జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం యజ్ఞయాగాది క్రతువుల వలన మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకసారి మీ మీ జాతకము చూసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవచ్చును గాక మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఆరోగ్య ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది తులారాశి వాళ్లకు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు మరి విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటివన్నీ పూర్తి చేసుకుని వెళ్ళండి మేలు జరుగుతుంది ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు మాత్రం బాగా శ్రద్ధగా చదవాలి ఒకసారికి బట్టి చదివితేనే మీకు వస్తుంది కాక మరి రాజకీయ నాయకులకి అంటారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా యజ్ఞయాగాది క్రతువుల వలననే మేలు జరుగుతుంది వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలి కోర్టు వివాదాలు కానీ భూ వివాదాలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటారా ఖచ్చితముగా భూముల వలన కానీ కోర్టు పరిష్కారాలు కానీ తప్పకుండా జయమగలుగుతాయి అసలు ఏమాత్రం మేము ఏదో చేస్తుంది అనుకున్నాము కోర్టు మాకు ఏదో ఇబ్బందులు పెడుతుంది అని అనుకున్నాము అంటే ఏదో చిన్న ఇదితో పోయేటువంటి విధానముగా ఓ ఇంతేనా అనుకునేటువంటి విధానముగా ఉండబోతుంది తులారాశి వాళ్లకు మరి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావాల్సినటువంటి వాళ్లకు ఖచ్చితముగా ఆ యోగానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేస్తారు దానికి అనుకూలముగా ఉన్నది మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా పరిహారాలు అంటే ఎవరిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది అని గనక మీరు అనుకుంటే మీ ఇంటి దేవుడు ఎవదైతే వాళ్ళను ఆరాధించుకోండి మొదట లే తర్వాత అమ్మవారిని విష్ణు ఆలయాన్ని సందర్శించి మీరు కొలవండి మేలు జరుగుతుంది గాక అలాగే గురువుగారు తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఒక్కసారి సార్ ఆప్ ఆన్ చేయండి